మనం ముందుగా స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో హోమ్ పేజీ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే యూజర్ ఐడి దగ్గర మీ యొక్క ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఉంటుంది. ఆ ట్రెజరీ ఐడిని మాత్రం ఎంటర్ చేసి మీరు పెట్టుకున్నటువంటి పర్సనల్ యూజర్ ఐడికి ఏ పాస్వర్డ్ అయితే మీరు ఇచ్చుకున్నారో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఈ రైట్ సైడ్ ఉన్న సైన్ ఇన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ యూజర్ ఐడి అనేది మీ యొక్క ట్రెజరీ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసి ఈ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇందులో యూజర్ ఐడి ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్ ఇది ఎంటర్ చేయాలి, గెట్ ఓటీపీకి వెళ్తే అక్కడ ఓటీపీ కూడా మీకు వస్తుంది. అక్కడ మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మరలా తిరిగి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఇలా చేయొచ్చు. మీ యొక్క ట్రెజరీ ఐడితో లాగిన్ అయినాక హోమ్ పేజీ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో బటన్ ఉంటుంది. ఇక్కడ హోమ్ సర్వీసెస్ యూజర్ సర్వీసెస్ అని ఉంటుంది. మనం సర్వీసెస్లోకి వెళ్ళాలి. అందులో స్టాఫ్ అని ఉంటుంది. అక్కడ సెర్చ్ టీచర్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది. ఇక్కడ టీచర్ కోడ్ దగ్గర మన యొక్క టీచర్ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం డౌన్లోడ్ పీడిఎఫ్ అన్నప్పుడు ఆ యొక్క టీఐఎస్ మన యొక్క ఫైల్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. 3 పేజీలు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క టీఐఎస్